మా అబ్బాయిని అడిగితే పాప ఇలాంటి ప్లేసులు అన్ని చూపిస్తుందండి నాకు. ఎందుకంటే బ్రహ్మానంద గారి ఎక్స్ప్రెషన్స్ అన్ని వచ్చేలా ఉంటాయి నాకు. చెట్టు లెక్క గలవా, పునరహరి పుట్ట లెక్క గలవా. అలనాటి రాగిణికి స్వాగతం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? కోలోన్ చర్చ్ దగ్గర ఉన్నామండి. మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తాను. అటు చూడండి, కోలోన్ చర్చ్. అలాంటిది వారైపోయాక మొత్తం పాడైపోయింది. చర్చికి మాత్రం ఏం జరగలేదు, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ పాడైపోయాయి. రీ మోడలింగ్ చేసి మంచి లెక్క చేస్తూనే ఉన్నారు. అందుబాటు మీరు రైట్ సైడ్ చూసారంటే అంతా రిపేర్ జరుగుతుంది. అందుకే చాలా చర్చికి మళ్ళీ కొత్త రీస్టోర్ చేస్తున్నారంట. వన్ కిలోమీటర్ ఇటు సైడ్కి దిగామండి మేము నడుచుకుంటూ వచ్చి. నడిచేస్తే ఆ బ్రిడ్జి దిగగానే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ పెట్టారక్క. పిల్లలందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత పెద్దవాళ్ళు ఈ వాటర్ దగ్గరికి వచ్చేసి సమ్మర్లో అది చాలా రిలాక్స్ అవుతూ ఉంటారంట. మొత్తం ఇదంతా చైర్స్ అవి వేసుకుని చాలా ఫిషింగ్ చేస్తున్నారు అక్కడ. బాక్సెస్ అన్నిటినీ సైల్ బాన్ అంటారంట. 1 కిలోమీటర్ ఉంటుందండి. ఆ చివర జాయింట్ వీల్ దగ్గర ఎక్కితే ఇటు సైడ్ తీసుకొచ్చి దింపుతాడు. రోప్ షార్ట్ అవుతుంది, నేను కూడా ఎక్కిపోతున్నా. ఇప్పుడు మీ అందరికీ పైనుంచి మళ్ళీ ఊరు చూపిస్తాను, రోప్ ఎక్కుతాను. ఓకేనా? కొంచెం కొంచెం తొందరగా టైం. రోప్ ఎక్కేసామండి, ఇప్పుడు బయలుదేరబోతుంది. బయటకు వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో ఊరు. నేను కూడా ఫస్ట్ టైం ఎక్కాను, చాలా థ్రిల్లింగ్గా ఉంది, బాగుంది. కొత్త కొత్తగా ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాను లైఫ్లో అనేసి. చూద్దాం ఎలా ఉంటుందో. ఏంటిది గాల్లో తేలుతున్నట్టుంది. మాత్రమే నైట్ టైం తిప్పుతాడంటండి. ఇవి 5 o'clock క్లోజ్ అంటండి. మన అదృష్టం బాగుంది. ఇవాళ నేను మీకు చూపించలేనేమో ఇలాగా అనుకున్నాను, కానీ ఇవాళ మళ్ళీ కొంచెం గాలి తగ్గిందని చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. చూడండి వాటర్ ఎంత పెద్ద షిప్ వెళ్తుందో దాని మించి వెళ్తున్నాం మనం. బాపురే, మీ అందరు కూడా బాగా నచ్చే ఉంటుంది డెఫినెట్గా.
ఇక్కడికి ఎప్పుడో కానీ రాలేము. అలా నేను వచ్చేసి మీ అందరికీ చూపించాలి అని ఒక కోరిక ఉంటుంది నాకు. మా అబ్బాయిని అడిగితే పాప ఇలాంటి ప్లేసులు అన్నీ చూపిస్తుందండి నాకు. ఎందుకంటే జలక్లిస్తాడండి ఇలాంటి సీన్లు అప్పుడు మాత్రం బ్రహ్మానందం గారు బాగా గుర్తొస్తున్నారు నాకు. అమ్మో కిందకి వెళ్ళిపోతున్నాం చూడండి. కోరికలు ఇలా మొక్కుకుంటున్నారు అన్నమాట. ఓకే చూసారు కదా చాలా బాగుంది కదండి. ఈ బిల్డింగ్ 28 ఫ్లోర్లు అంటండి. ఇప్పుడే ఒకళ్ళు వెళ్ళారు, మనం కూడా బయటికి పోదాం. టికెట్ కూడా ఇక్కడ టికెట్ తీసుకున్నాము. మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలంట. నడిచి వచ్చిన బ్రిడ్జ్ అదండి. అది కూడా జాయింట్ వీల్ కూడా నేను ఎక్కి జాయింట్ వీల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఆ బ్రిడ్జ్ అంతా నడిచి వచ్చి ఈ సైడ్ లో ఈ సైడ్ దిగాను కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అనమాట. చూసి చాలా బాగుందండి. గాలి వేస్తే కనుక మనం తేలిగ్గా ఉన్న వాళ్ళు అయితే సన్నగా ఎగిరిపోతారు. నేను కొంచెం మనం ఉన్నాను కాబట్టి ఆగాను. థ్యాంక్ యూ మీ అందరికీ.